తూర్పుగోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో జనసేన పార్టీ నాయకుడు టోనీ బాబు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉన్నా దుండగులను కనిపెట్టలేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. జిల్లాలో చింతలపూడి నగర పంచాయతీలో ఆయన అంబేద్కర్ గారి విగ్రహాన్ని చెప్పుల మాలతో అవమానపరిచారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2 రోజుల నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నా కానీ ఎవరు వేసింది కూడా కొనిపోయిన స్థితిలో ఉన్నారు. మేము నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే వారిని అరెస్ట్ చేసి క్రిమినల్ చట్టం కింద దేశ ద్రోహం మీద వారిని అరెస్ట్ చేయాలి. ఈరోజు భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని పొందుపరిచిన మహనీయుడు. అటువంటి వ్యక్తిని మనం అవమానపరచడం అనేది మన దేశం నిజంగా ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. ఖచ్చితంగా వారిని కఠినంగా శిక్షించాలని